నంబర్లు ఇటువంటి అన్ని కూడా జరిగినాయి. అప్పుడు ఏం రాసుకునే వాళ్ళంటే మింజుమిలే. మింజుమిలే అంటే ఏంటంటే అందాజా. అందాజా అంటే రిజిస్ట్రేషన్ లేనప్పుడు. అందాజాలు లేవు, పేపర్లు లేవు, ఇంకేమి లేవు. ధరణి పేరుతో మొత్తం కూడా కొత్త నయా భూస్వాములు తయారయ్యారు అధ్యక్ష. ఆ విధంగా మనం అసలు దానికంటే చెడు ఎక్కువ జరిగిందనేది మీ ద్వారా తీసుకొస్తున్నాం. అప్పుడు విఆర్ఓ ఉండేవాడు, తహసీల్దార్ ఉండేవాడు, జాయింట్ కలెక్టర్ ఉండేవాడు, కలెక్టర్ ఉండేవాడు. ఇన్ని కౌంటర్ చెక్స్ ఉండేవి. ఇన్ని కౌంటర్ చెక్స్ వలన తప్పు చేయడానికి చాలా అవకాశాలు తక్కువ ఉండేవి అధ్యక్ష. అదేవిధంగా రికార్డ్స్ అనేది మన మదర్ ఆఫ్ రికార్డ్స్. ఇవన్నీ మన దగ్గర ఉన్న పాత రికార్డ్స్. అవేం తక్కువ అంచనా వేయొద్దు అని. అది అందులో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, కానీ పాత రికార్డ్స్ లేకపోతే ఇప్పుడు ఈ ధరణి వచ్చిన తర్వాత దానికి పాత రికార్డ్స్ అన్నీ కూడా పోయినాయి అధ్యక్ష. భూ విస్తీర్ణం పట్టాదారులు పేర్లు తెలిపే మదర్ రికార్డ్స్గా ఉండేవి అవి. పాణీల్లో గ్రామ ఫీల్డు టిఫన్లు సేత్కారులు మొత్తం ఇప్పుడు లేవు అధ్యక్ష. రిజిస్టర్ అయిన భూమికి, పొలం ఉన్న భూమికి పొంతన లేదు. ఇప్పుడు జరిగిన దానిలో పొలం ఏమో ఒక చోట ఉంటుంది, రిజిస్ట్రేషన్ మరో చోట ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా సమగ్ర ధర ఈ భూ సర్వే అనేది లేకపోవటం వల్ల ఇది ఈ సమస్యలన్నీ వచ్చాయని మీ దృష్టికి నేను తీసుకువస్తా ఉన్నాను. ఆ పద్ధతుల్లో ఇంకా ఇక ప్రధానమైనది ఈ ఐఎఫ్ఎల్ఐఎస్ అనే కంపెనీ అంటే అన్నీ అధ్యయనం చేసి నాకేం నేను చూడలేదు అధ్యక్ష. ఇవాళ సమస్య ఉంది కాబట్టి అధ్యయనం చేసి ఈ ఐఎఫ్ఎల్ఐఎస్ చేతుల్లో దాదాపు 1,60,00,000 ఎకరాలు మన భూమిని, మన జీవితాన్ని, మన ప్రాణాన్ని, మన బతుకుని ఒక కంపెనీ చేతుల్లో ఎలా పెట్టాము? మొత్తం మన రాష్ట్రం, మన ప్రజలు, మన ఆస్తులన్నింటినీ ఒక కంపెనీ చేతుల్లో, ఒక ప్రైవేట్ కంపెనీ చేతుల్లో ఎలా పెట్టాము? ఇది ఆలోచన చేయవలసిన అవసరం ఉందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నా, ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు అలా ఒక్కొక్కళ్ళ చేతుల్లో పెట్టారు? ఒకవేళ పొరపాటు జరిగితే, ఏదైనా వైరస్ వస్తే, కంప్యూటర్ ఏదైనా నాశనం అయిపోతే, ఆన్లైన్ లేకుండా వైరస్ వస్తే, రికార్డ్స్ అన్ని తగలబడిపోతే, ఇంకేదో అయిపోతే, వాడు మోసం చేస్తే ఏం చేస్తావు? తీసుకెళ్ళి ఇంకెవరితోనూ కొల్యూడ్ అయిపోయి మన భూములన్నీ ఇంకోళ్ళని స్వాధీనం చేస్తే ఏం చేస్తావు? ఎందుకనంటే కలెక్టర్ చేతుల్లో కూడా ఓపెన్ చేసేటువంటి అవకాశం లేదు అధ్యక్ష. ఆ విధంగా ఆ కంపెనీ అనేది, అది అంటే వీళ్ళు మంచి ఉద్దేశం పెట్టి ఉండొచ్చేమో, కానీ దానివలన చాలా చాలా ప్రమాదాలు ఉన్నాయని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష.